తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమంటున్నా. తెలంగాణలో 90% బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్పు చేసి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నేను ఈ అంశాలను గత 10 రోజుల నుంచి మాట్లాడుతుంటే నా మీద ఢిల్లీ పోలీసులతోని అమిత్ షా గారు కేసు పెట్టించారు. నేను అడుగుతున్న ఈడున్న ఆదిలాబాద్ బిడ్డలను, నాకు బాగా ఈ ప్రాంతం పట్ల చాలా అభిమానం, ఈ ప్రాంతానికి ఎప్పుడు వస్తా, ఈ ప్రాంతంతో నాకు అవినాభావ సంబంధం ఉంది. 10 సంవత్సరాలు ఈ చంద్రశేఖర్ రావు దాదాపుగా 200 కేసులు పెట్టిండు, చెంచల్గూడ చెర్లపల్లి జైలుకు పంపించిండు. మిత్రులారా, ఎన్నడైనా భయపడ్డానా? ఎప్పుడైనా భయపడ్డామా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారా? బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు విధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేసినా మన కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలాగా తమ రక్తాన్ని ధారపోసి ఈ జెండాను మోసిండ్రు, కాంగ్రెస్ పార్టీని గెలిపించరు. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరేమంటన్నా ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా? బెదిరించగలరా? మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తానులైన ఎదిరించే శక్తి మీ రేవంత్ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కొమర భీమ్ రామ్జీ గోండులాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే తరిమిండ్రు, అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటున్నారు, మనల్ని నిర్బంధించాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవు. బీజేపీ చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్నా మిత్రులారా.